ವಿನಾ ವೆಂಕಟೇಶಂ ನನಾಧೋ ನನಾಧಃ ಸದಾ ವೆಂಕಟೇಶಂ ಸ್ಮರಾಮಿ ಸ್ಮರಾಮಿ ಹರೇ ವೆಂಕಟೇಶ ಪ್ರಸೀದ ಪ್ರಸೀದಃ ಪ್ರಿಯೋ ವೆಂಕಟೇಶ ಪ್ರಯಚ್ಛ ಪ್ರಯಚ್ಛ ప్రభువులకు అభివందనములు. మంత్రివర్య, కార్యక్రమాన్ని ఆరంభించండి. సభాసదులారా, ఈనాటి సభా కార్యక్రమంలో ప్రధాన అంశం అకళంక దేశభక్తులు, అకుంఠిత రాజభక్తులు, మన సర్వ సేనాధిపతులు అయిన శ్రీ రఘునాథ నాయకుల వారు వయోవృద్ధులైనందున పదవీ విరమణ చేసి ఆ బాధ్యతను నూతన సేనాపతిగా నియుక్తులైన శ్రీ గజపతి వర్మ గారికి అప్పగిస్తారు. ప్రభువులకు అభివందనములు. నాయన గజపతి, ఇన్నాళ్ళు సేనాపతిగా రాజ్యరక్షణ భారం వహించాను. ఇప్పుడు ఆ బాధ్యత నీ భుజస్కంధాల మీద పెడుతున్నాను. అకుంఠిత రాజభక్తితో, ధైర్య సాహసాలతో రాజ్యరక్షణ భారం వహించి రాజసేవలో కృతకృత్యుడవు కావాలని ఆశిస్తూ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. మహాప్రసాద్, ఇప్పుడు శ్రీ రఘునాథ నాయకుల వారి రాజభక్తికి రాజసేవకు కృతజ్ఞత. చెప్పవలసిన బాధ్యత నాది, మీరు కూర్చోండి. ఈ రఘునాథ నాయకుల వారు కేవలం సైన్యాధిపతులు మాత్రమే కారు, మా రాజవంశానికి అత్యంత ఆత్మీయులు. వారి పూర్వీకులు మూడు తరాలుగా మా రాజ్యానికి సైన్యాధిపతులు. ముఖ్యంగా శ్రీ రఘునాథ నాయకుల వారు మా తండ్రి గారికి ఆత్మీయులు, ప్రాణమిత్రులు. ఒకసారి యుద్ధంలో వీరు మా తండ్రి గారి ప్రాణాలు కాపాడారు. రాజసేవ వారికి ఊపిరి, రాజభక్తి వారి రక్తంలో జీర్ణించుకుపోయింది. అందుకే వారంటే నాకు అమిత గౌరవం, పూజ్యభావం. వారు నాకు పితృ సమానం. వారు వయస్సులో వృద్ధులైనా బుద్ధికి బృహస్పతి వంటి వారు. అందుకే అలాంటి మహనీయుని సేవలు, సలహాలు మనకు ఎంతైనా అవసరం. కనుకనే వారిని ఒక బాధ్యతాయుతమైన పదవిలో కొత్తగా నియమిస్తున్నాం. ఈ రాజ్యానికి న్యాయమూర్తిగా ఆ ధర్మాసనాన్ని అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్రభు, మీ దయకు కృతజ్ఞుడు. కరవరకు రాజసేవలోనే నా తనువు కరతీరాలని, రాజసేవకునుగానే నా కన్ను మూయాలని నా చిరకాల వాంఛ. ఆ వాంఛ సఫలమయ్యే అవకాశం కల్పించారు, నా జన్మ తరింపజేశారు. నావారు పరవారు అనే భేదభావం లేకుండా నిష్పక్షపాత బుద్ధితో ఈ పదవిని నిర్వహించి ఈ ధర్మాసనాన్ని సార్థకం చేయగలరు. అందుకు తగిన మనోధైర్యాన్ని, నైతిక బలాన్ని ప్రసాదించమని భగవంతుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నా. భాగ్యం, ఈ శుభవార్త విన్నా. కడవరకు ఈ జీవితాన్ని రాజసేవకి అంకితం చేయగల మహద్భాగ్యాన్ని ప్రసాదించారు ప్రభు. నన్ను న్యాయమూర్తిగా నియమించి పవిత్రమైన ధర్మాసనాన్ని నాకు అప్పగించారు. భాగ్యం, సేవకు గుర్తింపు లభించినప్పుడు మనసు ఎంత పొంగిపోతుందో తెలుసు. ప్రభువులు సభాముఖంగా నా రాజభక్తిని ప్రశంసించి నాపై తమకు గల గౌరవ పూజ్యభావాన్ని ప్రకటించినప్పుడు హృదయం ఆనందంతో పొంగి పొరలిపోయింది. ఇక ఈ జన్మకు ఈ కవచం ధరించి ఈ కత్తి పట్టవలసిన అవసరం రాదని భావిస్తున్నాను. ఇవి తీసుకెళ్లి పూజా మందిరంలో దేవుని ముంచు. దేవీ జగన్మాత, నా భర్తకి అవాక్ర పరాక్రమ ధైర్య సాహసాలు ప్రసాదించి అపజయమన్నది లేకుండా మా జీవితాన్ని ధన్యం చేశావు తల్లి. ఇంతవరకు నా పసుపు కుంకుమలు నిలిపి నన్ను సౌభాగ్యవతిగా దీవించిన ఈ కరవాలాన్ని నీ చరణాలు చింత పెడుతున్నాను. భాగ్యం, ఆ జగన్మాత మనల్ని అన్ని విధాలా బాగానే చూసింది. కానీ సైన్యాధ్యక్షుడిగా నా నుండి బాధ్యతను అందుకునేందుకు, నా వారసుడు శాంతి భద్రతలు నిర్వహించడం చూసి నేను ఆనందించేందుకు బిడ్డ లేకుండా చేసింది.
ఈ విషయంలో దేవికి మన మీద ఎందుకో అంతటి ఆగ్రహం, ఎందుకో ఇంతటి నిర్ణయం. దశ వర్ష ప్రణాళిక ప్రభు అంటే అంటే రాబోయే పదేళ్ల వరకు ప్రభుత్వం చేయదలుచుకున్న పనుల వివరాల జాబితా. పదేళ్ల దాకా చేయవలసిన పనులు ఇప్పుడే రాసు కూర్చుంటే ఈ పదేళ్లు మన తెలుగు ఊరుకుంటుందా? కొత్త కొత్త ఆగొచ్చుంది రావు. వస్తే ఆ ప్రకారం మార్పులు చేసుకోవచ్చు ప్రభు. అలా మార్చుకునే కాడికి ఇప్పుడే రాసుకోవడం ఎందుకయ్యా? మీరు కాలి బోళ్ళు తీయమంటే వేళ్లే తీసేస్తున్నాం. దీపావళి పంపించేయండి. ఇంత చిన్న తప్పుడే అంత పెద్ద. నోరెత్తావంటే నిన్ను శిరచ్ఛేదం చేయించగలం. జాగ్రత్త, ఇది చాలా అన్యాయం ప్రభు. మా తాతల్లో నుండి మీకు సేవ చేస్తున్నందుకు మీరు ఇచ్చే బహుమానం ఇదా. నా ప్రాణమే ప్రాణమారు కాదా? మీకే తిరుస్తానం చేస్తే రాజద్రోహి వీడొక్కడే కాదు ప్రభు. ఇటువంటి చెడ ప్రభులు రాజ్యమంతటా తలెత్తుతున్నవి. ఈ విద్రోహ కీటకాల్ని ముగ్గులోనే తుంచేయాలి. రాజులు దైవం కన్నా నిన్న అనే భక్తిభావం ప్రజలోపచారం కావాలి. అదే ఈ ప్రణాళికలోని ప్రధాన లక్ష్యం. అయితే ఏం చేస్తానంటావయ్యా? రాజ్యమంతటా వాడవాడల ప్రతి వీధిలో ప్రభువుల కంచు విగ్రహ ప్రతిష్టాపన. ఆ కంచు విగ్రహాల ఖర్చు ప్రజలే భక్తితో భరించాలి ప్రభు. ఉమ్మడిగా ఒళ్ల మీద పనులు వేసి వసూలు చేస్తాం. సరే అయితే, కానీ ఒక్క షరతు, నా నెత్తిన కాకులు వాలకూడదు. అర్థం కాలేదా అప్ప కవి? చిత్తం అంటే ప్రభువుల విగ్రహాల నెత్తిన కాకులు వాలిన ప్రభువుల శిరస్సు ఖరాబు కాగలదు. అది మనసులో ఉంచుకుని మీ ప్రణాళికలు కొనసాగించండి. ఇదే రాజభక్తి ప్రభువుల కార్యక్రమం. ప్రతి పడక గదిలోనూ పురిటి గదిలోనూ ప్రభువుల చిత్రపట ప్రతిష్టాపన. పుట్టిన ప్రతి బిడ్డ కళ్ళు తెరవగానే చచ్చినట్టు చూడవలసింది ప్రభువుల చిత్రపటం. ప్రతి తల్లి పాడే దోలపాటలో ప్రభువులపై భక్తి ప్రబోధం. ప్రతి పాఠశాలలోనూ బాలబాలికలు పాడవలసింది రాజభక్తి ప్రపూరిత ప్రభాత గీతం. ఈ సంక్రాంతి పండుగ నాడే రాజ్యమంతటా ప్రభువుల కంచు విగ్రహ ప్రతిష్టాపన ప్రారంభోత్సవం. Thank you.
చేయండి. ఏం చేశాం బాబాయ్, మా తప్పులేమిటో చెప్పండి. ఏమిటా, మీలో రాజభక్తి రగిలించడానికి మీ ఊళ్ళల్లో రాజుగారి విగ్రహాలు ప్రతిష్ఠించాం. వాటి ఖర్చుల కోసం మీ మీద పన్నులు విధించాం. అవి మీరు చెల్లించలేదు. పోయినా పన్నులు చెల్లించాలి. చూస్తారేమిరా. ఎవడ్రా నిన్ను కాపాడే దేవుడు? భూగోళపటం. రాజ్యంలో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో ఎప్పటికప్పుడు ప్రభువులకు తెలియడం అవసరం. అందుకు ఇది చాలా ఉపయోగకరం. బాగుంది బాగుంది. ఏమైనా నవయువకులు నవయువకులే, నవీన బుద్ధులు నవీన పద్ధతులు అన్నట్టు వీళ్ళంతా ఎవరు? అవి మీ శిలా విగ్రహాలు ప్రభు. అంటే మన దేశంలో మనుషుల కన్నా నా శిలా విగ్రహాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. అన్నట్టు ప్రజల్లో రాజభక్తి బాగా పెరిగినట్టేనా? అందుకు సందేహమా ప్రభు, పుట్టే ప్రతి బిడ్డ మహారాజా మహారాజా అంటూ పుడుతున్నాడు. ఎచ్చే ప్రతి బిడ్డ మహారాజా మహారాజా అంటూ ఏడుస్తున్నాడు. చచ్చే ప్రతి బిడ్డ మీ పేరే స్మరిస్తూ చస్తున్నాడు. వారవారలా మీ విగ్రహాలకు నిత్య పూజలు జరుగుతున్నాయి. పొద్దు పొలం ముందే జనమంతా చెంబులతో వచ్చి మీ విగ్రహాల చుట్టూ. చెంబుల? నీళ్ళ చెంబులా? కాదు కాదు, పాల చెంబులు. జనం రోజు మీ పాదాలకు పాలాభిషేకం చేస్తున్నారు. ఏమిటి, ఈ పళ్ళన్నీ నేనే తిన్నానా? అవును ప్రభు, ఒట్టు మీతోడు మీరే తిన్నారు. తింటే తిన్నా ఏడుస్తానండి. ఊరుకో ఊరుకో, మీరు శిరఛేదం వేయండి. ప్రభు ప్రభు, ఏమిటి ఒంటి నిండా వీరగం? ఏం జరిగింది? ఒక ఊళ్ళో పన్నులు కట్టలేదని పశువులు తోలుకొస్తున్నాం. ఊళ్ళో జనం అంతా అడ్డం వచ్చారు. మీరు వచ్చిందంటే చటక ఆదేశం. వాళ్లను బాధితే దెబ్బలు మీకెలా తగిలాయి? ఇంతలో ఒక వీడు సుడిగాలిలా వచ్చి మమ్మల్ని చుట్టుముట్టి సమిష్టిగా కట్టకట్టి కొట్టాడు ప్రభు. కొట్టి పారిపోయాడా? లేదు ప్రభు, మీకు చెబుదామని మేమే పారిపోయచ్చు. ఎవడ రాజద్రోహి? ప్రభు మీరేమీ కంగారు పడకండి. ఊళ్ళు అడవులు గాలించి ఆ రాజద్రోహి ఎవడో పట్టి బంధించి తెచ్చి మీ పాదాల ముందు పడేస్తాను. ఇలా రావయ్యా. అయ్యా, ప్రజల్లో రాజభక్తి పాపం పెరిగిపోయినట్టు పెరిగిపోయిందన్నావు. చెప్తావు, పెరిగాను రాజభక్తి, పెరిగాను అరాచక శక్తి. ఈ రెంటికి ఉన్న సంబంధం నీ శ్రాద్ధం. చెప్తావు, మిమ్మల్ని ఎవరు తన్నారు? రాకుమారి ప్రభు. రాకుమారి తంటే ఏడుస్తున్నా? రాజద్రోహం. వచ్చి చూడండి ప్రభు, రాకుమారి కోపం భరించలేకపోతున్నాం. వద్దండి, చెప్తే వినండి. అబ్బా పా, ఇక్కడ నుంచి పా. వాణి, మా వాణి, శాంతి శాంతించు. నా ఏకైక గర్వాల చిట్టి తల్లికి ఏడుపా. ఎందుకమ్మా ఏడుపు? ఎందుక, ఒక మహారాజు కడుపున పుట్టినందుకు. అపచారం అపచారం, రాజుల కడుపున జననం పూర్వజన్మలో చేసిన పుణ్యం అందరికీ అబ్బునా అదృష్టం. ఎంతకాలం నాకు ఇచ్చారు చాలా, నన్ను ఎవ్వరూ బయటికి పోనివ్వడం లేదు. ఫోన్ ఇవ్వబోద్దని మేమే ఆజ్ఞాపించాము. ఎందుక?
చూడమ్మా వాణి, నువ్వేక చిన్న పిల్లవి కావు, పెద్దదానివయ్యా. అయితే ఎప్పుడు పెద్దదాన్ని కాకుండా చిన్న పిల్లగానే ఉండాలా? పెద్దదానికి కావాలి, తప్పు లేదు. కానీ ఈడొచ్చిన ఆడపిల్ల అందులోను అంబగత్తె, సుకుమారి, రాకుమారి ఒంటరిగా బయటికి వెళితే కొన్ని ప్రమాదాలున్నాయి. ఏంటమ్మా ప్రమాదాలు? ఏమిటంటే ఏమని చెప్పాలో తెలియడం లేదమ్మా. లవంగి లవంగి అనుభవం గల ఆడదానివని, మంచి చెడ్డలు తెలిసిన దానివని అమ్మాయికి ఇష్ట సఖిగా నిన్ను నియమించాను. వయస్సులో ఉన్న ఆడపిల్ల ఒంటరిగా బయటికి వెడితే జరిగే ప్రమాదాల గురించి నేనెట్లా చెప్పేది? నువ్వే కాస్త వెళ్ళి వివరంగా బుజ్జగించి నచ్చజెప్పు. అలాగే ప్రభు. తాత. రాజు. వచ్చావా నాయన? ఎక్కడికి వెళ్ళావు బాబు? వారం రోజులైంది ఇంటి ముఖం చూసి. ఏం చేయను తాత, పల్లెల్లో పేదవాళ్ళ బ్రతుకులు నానాటికి దుర్భరమైపోతున్నాయి. ప్రజల్లో రాజభక్తి పెంచాలని రాజ్యమంతటా రాజ విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఆ విగ్రహాల ఖర్చు ప్రజలే భరించాలంట. పన్నులు వేసి ఆ పన్నులు ఇవ్వలేదని రాజభటులు ప్రజల్ని నానా హింసలు పెడుతున్నారు. రైతులు రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంటల్ని కొల్లగొట్టి దోచుకుంటున్నారు. తాత, ఈ అక్రమాలను అరికట్టి రాచరికాన్ని శాశ్వతంగా నిర్మూలించి పేదల కష్టాలు గట్టెక్కించాలి. ఆవేశపడి ప్రయోజనం ఏమిటి బాబు? నీ ఒక్కడి వల్ల ఏమవుతుంది? నేను ఒక్కడినా? నేను ఒక్కడిని ఎలా అవుతాను తాత? లక్షలాది కష్టజీవులు నాకు అండదండగా ఉన్నారు. వాళ్ళ అభిమాన అనురాగాలే నాకు కొండంత బలం. వాళ్ళ శక్తి వాళ్లకు తెలియజెప్పి, వాళ్లల్లో చైతన్యం రగులు కొల్పి, ఏకైక సంఘటిత ప్రజావాహినిగా తీర్చిదిద్దిన నాడు ఈ రాజుల కోటలు కూలిపోయి సింహాసనం తునాతునకాయ పేలిపోయి ఈ రాచరికమే సమూలంగా సర్వనాశనం అయిపోతుంది. ఆ మంచి రోజు వస్తుందంటావా బాబు? తప్పకుండా వస్తుంది తాత. నీ కళ్ళతో నువ్వే చూస్తావు. నీ మాట నిజం కావాలి. దేవుడు చల్లగా చూడాలి. పద పద, ఎంగిలి పడి అన్నాడైందో లోపలికి వెళ్ళి భోంచి. అవును తాత. ఏది, మా చెల్లెమ్మ సీత కనిపిస్తుంది? నీ చెల్లి నువ్వింటికి రాలేదని అలిగి తిండి నీళ్లు మాని నీ మీద కారాలు మిరియాలు నోరుతుంది. వెళ్ళి చూడు, ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది. సీత, అరే గోవిందు, సీత ఎదురా. నేను మాట్లాడను. ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఎందుకో? నన్ను తీసుకెళ్ళకుండా ఉండవుగా. అందుకు సన్నాసి, నేను వెళ్ళింది పెళ్లి భోజనానికి కాదురా. మరి ప్రజల్ని రక్షించడానికి, ప్రజాద్రోహుల్ని శిక్షించడానికి. అయితే ఆ పనికి నేను పనికిరానా? పనికొస్తా. పదరా పద. ఒరే గోవిందు, ఇక్కడ ముంజికాయలు ఉన్నాయిరా, ఇది ఆ కోతిపైన అయి ఉంటుంది. అవునన్నయ్య. సీత, మా అమ్మే సీత. సీత, ఎందుకమ్మా అలా నా మీద కోపంగా ఉన్నావు? ఇదిగో చెల్లెమ్మా, నా మీద కోపంగా ఉంటే నువ్వేదైనా శిక్ష విధించు, అంతేగాని అలా చూడకు. దిగమ్మా. ఇదిగో దిగుతావా దింపన. ఏరా, నా మీద యుద్ధానికి వచ్చారా? మా సీతక్క కోపంగా ఉంది, ఎవరితో నువ్వు మాట్లాడదు, మర్యాదగా వెనక్కి వెళ్ళండి. ఆగరా రే. అంత నాటకం అమ్మా, నీ కోపం ఎలా పోతుందో నాకు బాగా తెలుసు. రే గోవిందు, చెల్లెమ్మ కోపం గో. ఏమిటి నిర్బంధం? నాకు బయట ప్రపంచం చూసే ప్రాప్తం లేదా? రోజు ఇక్కడికి వచ్చి నిలబడితే కనపడేది ఒకటే దృశ్యం. అదిగో ఆ గడ్డ మొహం, ఆ విగ్రహం వీపు, ఈ కొండ. నీకు పుణ్యం ఉంటుంది, నన్ను బయటకు తీసుకెళ్ళు. అమ్మో, చాలా ప్రమాదం. ఏమిటా ప్రమాదం? ఈ మగవాడితోనేనమ్మా ప్రమాదం. మీ మనసే మీకు శత్రువు. మగువ మనసు ఒక మర్కటం. మగవాడి కంటబడితే అది చెల్లిస్తుంది. చెల్లిస్తుందే? మరి రోజు నాన్నగారిని చూస్తున్నానుగా, చెల్లించదే. మీ నాన్నగారిన? సర్లే. పరపురుషుడు, మంచి యవ్వనుల్లో ఉన్నవాడు, అందులోనూ అందగాడు. అతని కంటి చూపు సోకితే
బట్ నేను చూస్తే నాకు మామూలుగానే ఉంది. ఈ చూపు వేరు ఆ చూపు వేరు. అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఇలా చేయి పట్టుకుంటే ఏం లేదే. అబ్బా ఈ పట్టు వేరు ఆ పట్టు వేరు. అవన్నీ నాకు తెలీదు. నువ్వు వచ్చినా రాకపోయినా సరే నేను ఒంటరిగానే వెళ్ళిపోతాను. అమ్మో ఒంటరిగానే? ఒక ఆడపిల్ల ఒంటరిగా కనబడితే ఈ మగ సచ్చిన వాళ్ళు ఊరుకుంటారా? ఎతుకుపోరు. అయితే ఒక పని చేద్దాం, మన ఇద్దరం మగవేషాలు వెళితే కొంత పర్వాలేదు. నా చెప్తాను అబ్బా. లవండి ఈ ఉద్యానవనం ఎంత అందంగా ఉంది. ఏమిటి ఏమైంది? లేకపోతే ఇది ఉద్యానవనమా? జీడి మామిడి తోట. ఏమిటి? జీడి మామిడి తోట. ఏదో ఒక తోట. అమ్మా మనం త్వరగా కోటకు చేరుకోకపోతే ఇది ప్రభువునికి తెలుస్తుంది, నా తల ఎగిరిపోతుంది, బయలుదేరండి. ఆడవాళ్ళు ఒంటరిగా కనిపిస్తే మగవాళ్ళు ఏం చేస్తారన్నా? ఏం చేస్తారు? గట్టిగా పట్టుకొని ముద్దెట్టుకుంటారు. ముద్ద? అయితే చూడు ఇప్పుడు వెళ్ళి ముద్దు పెట్టుకుంటాను. పిల్ల దిగు. ఎవరు? నేను ఎవరైతే దిగు. ఏమిటి ఆడపిల్ల మీద దౌర్జన్యం? మగాడివైతే నా మీద చూపించని ప్రతాపం ఏమిటి? అలా గుడ్లప్ప గిల్ చూస్తా ఎందుకలా? నోరెళ్ళ పెడతావు. పిల్ల నీ గుట్టు బయటపడిపోయింది, ఇప్పుడు ఏం చేస్తా? లే లే. అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఇలా చేయి పట్టుకుంటే మగాండంది నాదెబ్బా చూడమంది. ఏందబ్బో మగాండంది నాదెబ్బా చూడమంది. ఇక నేను లగగానే డొంకల్తా బయటపడ్డది. ఇక నేను లగగానే డొంకల్తా బయటపడ్డది. ఇదేం తాకిడి అమ్మమ్మమ్మ, ఇదేం రాపిడి, ఇదేం తాకిడి అమ్మమ్మమ్మ, ఇదేం రాపిడి. Thank you.
నీకెల్దు కమ్మో నీ ఎత్తు తలిసిల్ది పిల్లో ఆ కత్తి నీకెల్దు కమ్మో మెలిదిరిగి పోతుంటే నువ్వు చలి పెరిగి పోతోంది నాకు అదునైనా తొలి చూపే అదునైనా తొలి చూపే చేసింది అల్లరంత ఇదెంతా కిడి అమ్మమ్మమ్మ ఇదేం రాపిడి ఉలికి పడుతుంటే ఎలా కిలా నేను ఉడికి ఉడికి పోతుందా విలా విలా నీ గాలి పడుతుంటే అలా నా గాలి మళ్ళింది ఇలా ఇలా ఇది ఇంతే అది అంతే ఇది ఇంతే పడుచోళ్ళ బరసలింతే ఏందబ్బో మగాండంది నా దెబ్బ చూడమంది ఇక నేను లగగానే దొంగలతా బయటపడ్డది ఇదేం తాకిడి అమ్మమ్మమ్మమ్మ ఇదేం రాపిడి ఏమిటి కథ మన దేవుడు ఊరా మనూరే మనూరా మనూరంటే మా ఊరు ఓహో అయితే పిట్ట దారి తప్పి వచ్చిందన్న మాట అబ్బే సరిగ్గా దారిలోకే వచ్చింది ఆ ఊళ్ళో మా మేనత్ కూతురు పెళ్ళి అయితేను పోదామని వచ్చా పెళ్ళికి వచ్చావా అయితే వేషం ఏంది అది మరేమో ఈ ఊళ్ళో పెళ్లి గాని ఆడపిల్లలు బయటకు వస్తే ప్రమాదం అన్నారు అందుకని ఈ వేషం వేసుకొచ్చా అవునవును మా ఊళ్ళో పెళ్లి గాని మగపిల్లలు పెళ్లి గాని ఆడపిల్లలు కనిపిస్తే వదలరు వదలరా అమ్మో నీ పేరు తకమానతిక బాందా అబ్బా అబ్బా మరి నీ పేరు నా పేరా కినమానతక ఎలా ఉంది బాగుంది బాగుంది చాలా బాగుంది మందే ఊరు మందా మనూరే మనూరే చాలండి వెళ్ళొస్తా మళ్ళీ ఎప్పుడొస్తా అబ్బు అబ్బు గోవింద గోపాలకృష్ణ పహిమా పహిమా సిగ్గులేదు ఒక ఆడపిల్ల బట్టలు ఉడదీసి ఈ విధంగా చేస్తావా పైగా వాయ్ అంటే వాయ్ పేరు పెట్టి పిలిచావు ఆపద్బాంధవుని నిన్ను ఆదుకుందామని ద్వారకానగర్ నుంచి దిగొచ్చాను మహా దిగొచ్చావులే అంత ఆపద్బాంధవుడైతే నా బట్టలు నాకు ఇప్పించు ఇప్పించదు గాక ఇప్పించదు గాక తమ్ముళ్ళు చెల్లాయిలు అన్నయ్యని చెబుతున్నాను పాప ఇచ్చేద్దాం సరే ఇదిగో టోపి ఇదిగో చొక్కాయ్ ఇదిగో జోడు ఇది మరో జోడు ఇది రైక మీరంతా అమాయక ప్రజలు కదు మేము మిమ్మల్ని క్రూరంగా హింసించే ప్రజాద్రోహులు అవునా మా రాజభటులు ప్రజారక్తాన్ని పీడించే రాక్షసులు కదు మేమంతా ప్రజాపక్షకులు వాడెవడో మహావీరుడు మిమ్మల్నందరినీ కాపాడే ప్రజారక్షకుడు
చెప్పు, మా రాజభటులపై దాడి చేసిన ఆ రాజద్రోహి ఎవడు? మాకు తెలియదు బాబు. మరా నిజం చెప్పు, వాడెక్కడుంటాడు, వాడు ఊరేమిటి, పేరేమిటి? నిజం చెబుతున్నాను, అతను ఎక్కడుంటాడో నాకు తెలియదు. తెలియదు తెలియదు తెలియదు. చెప్పరు, మీరు ఇలా చెప్పరు, మీరు ఇలా సమాధానం చెప్పరు. నా ప్రతాపమేమిటో చుట్టుపక్కల గ్రామాల్లో తెలుసుకునేటట్లు చేస్తాను. ఏయ్, ఈ నలుగురిని వీళ్ళందరి ముందు సజీవ దహనం చేయండి. ఎవరును? నేనే రా, నీ పాలిటి యముణ్ణి. పట్టుకోండి వాణ్ణి. అనుకున్నావా? ఉండి నీ రోగం వదులుతుంది. ఆ గడ్డిలో ఉన్నాయి జర్రులు తేళ్లు మంటరగ. వదిలిందా రోగం? లే, ఎందుకు అడవి నాటకం? ఏం చేయమంటావు? నీ పేరు అడిగితే
కిరమానతకాన్ని తప్పించుకున్నావుగా. నువ్వు తకమానతకైతే నేను కిరమానతక. నిన్ను మళ్ళీ చూడాలనిపించింది. నువ్వెక్కడుంటావో నాకు తెలీదు, అందుకని ఆ నాటకం ఆడా. బాగుందా? తలకాయలాగుంది. ముర్చా ముర్చా. ఎవరో మా చెల్లెలు. ఏటన్నా, ఎవరి అమ్మాయి? అదేనమ్మా, అప్పుడు మగవేషంలో వచ్చింది నల్లగొట్టల ఆ అమ్మాయి. పాప ముర్చపోయింది. అయ్యయ్యో, ఉండి నేను చూస్తా. పోయిందా పోయిందా? పడుకో, మళ్ళీ వస్తుంది. యాండి 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 యాండి. నేను ఇక్కడ ఎందుకున్నాను? ఒళ్ళు బలిసి ముందు మీ లోపలండి, విశ్రాంతి తీసుకుంటాను. అలాగే లేపు. ఎంతో బాగున్నాయి. పెంచుకుంటున్నావా? కాదు, ఉంచుకుంటున్నా. మా అప్ప తాలే సంబడ చూశాంలే సోకు. కూర్చోండి. సీత, రాకరాకొచ్చింది పెద్ద చుట్టం. ఏమైనా తెచ్చిపెట్టామా? అన్నయ్య అన్నయ్య, మన దూడకి మువ్వలు కట్టాను చూసావా? దీర్ఘాలోచనలో ఉన్నారు? ఏం లేదు. ఎంత సాహసం చేశారమ్మా, నేనేదో ఒక్కసారి దారి చూపిస్తే నాతోనే చెప్పకుండా ఒంటరిగా ప్రేమయాత్ర సాగిస్తారా? మీకేం అపాయం జరగలేదు కదా? అపాయం కాదే, మధురమైన అనుభవం, మరపురాని ఆనందం. లవంగి, ఏమంటుంది అమ్మాయి? ఏమీ అనటం లేదు. మళ్ళీ స్వేచ్ఛ కావాలని బయటికి పోవాలని గొడవ చేయడం లేదు కదా? ఆ చలి ఎప్పుడో తీరిపోయింది. అమ్మా వాణి, ఒక శుభవార్త. ఏమిటి నాన్నగారు? నీకు తెలుసు కదా, రేపు ఆయుధ పూజ, ఎల్లుండి విజయదశమి, ఆనాడే నా జన్మదినం. ఆచారం ప్రకారం ఆవేళ జరిగే బల ప్రదర్శన వేడుకల్లో ఈ సంవత్సరం కొత్త విశేషం,
సింహబలుడు బిరుదాన్ని తీసుకున్న వాడికి నీ చేతుల మీదుగా బహుమతి ప్రదానం. సింహబలుడు రఘునాథ నాయక, ఆచారం ప్రకారం వేడుకల్ని తమరే ప్రారంభించండి. మహాజనులారా, సాంప్రదాయంగా వస్తున్న ప్రభువుల జన్మదినోత్సవ వేడుకలు ప్రారంభమవుతాయి. బల పరీక్షలో విజయం పొందిన వీరునికి సింహబలుడు బిరుదు ప్రదానం జరుగుతుంది. ఈ వేడుకల్లో పాల్గొనటానికి రాజ్యం నలుమూలల నుండి వీరకేశ్వరుడైన యువకులు వచ్చి ఉన్నారు. వారి శౌర్య ప్రతాప ప్రదర్శనలు తిలకించి ఆనందించండి. మరొక ప్రత్యేకత, ఈ వేడుకల్లో మన సేనాపతి చిరంజీవి గజపతి వర్మ కూడా పాల్గొంటున్నాడు. మన సేనాధిపతి గజపతి వర్మ తన ప్రతాపాన్ని ప్రదర్శించి వీరాధి వీరుడు అనిపించుకున్నాడు. శహబాష్, నేను పిచ్చివాణ్ణి ఇతన్ని సేనాధిపతిగా నియమించలేదు. ఇతన్ని రాజపుత్ర వంశం, రచబిడ్డ రచబిడ్డే. నేను ఇతని పౌరుష ప్రతాపాలు ఎప్పుడో తెలుసుకున్నాను. ఇప్పుడు మీరు కళ్ళారా చూసి తెలుసుకున్నారు అంతే. కాబట్టి ఈ రాజ్యంలో ఏకైక వీరునిగా తన అవక్ర పరాక్రమ ధైర్య స్థైర్య పౌరుష ప్రతాపాలను గుర్తించి ఈ ఏడు సింహబలుడు బిరుదానికి ఈతనే అర్హుడు. కాదు, ఈ రాజ్యంలో అతడు ఏకైక వీరుడు కాదు, సింహబలుడు బిరుదుకు అర్హుడు కాదు. అతని కంటే వీరాధి వీరులు, శౌర్య సాహస సంపన్నులు ప్రజలలో అజ్ఞాతంగా ఎందరో ఉన్నారు. అజ్ఞాతంలో ఎక్కడో ఉంటే ఏమిటి లాభం? బహిరంగంగా బయటికి రావాలి, బల ప్రతాపాలు ప్రకటించుకోవాలి. అందుకే వచ్చాను. ఆ అజ్ఞాత వీరుల ప్రతినిధిగా నేనే వచ్చాను. ఇదే ధర్మం. ఎందుకు, విందు భోజనానికా? కాదు,
నా కరవాల విన్యాసంతో కను విందు చేయడానికి. అందుకు కావలసింది శుష్కవాచలం కాదు, అకుంఠిన శౌర్యం. అదే మాకున్న అంతులేని ధనం. నువ్వు చేస్తున్నది సాహసం. అదే వీరులకు భూషణం, వీరులకు ప్రాణ సంకటం. ఇది వ్యర్థ ప్రసంగం. అదే నేను అంటున్నది. మాటలు కట్టి పెట్టి చేతనైతే చెప్పు సమాధానం నా కరవాలానికి. అయితే విను, మన మొదటి పోరాటం భూమి మీద కాదు, గాలిలో. రెండవ పోరాటం రథచోదనం. సిద్ధమేనా? దేనికైనా నేను సిద్ధం. బాగుంది బాగుంది, కానివ్వండి మాకు మరింత వినోద కాలక్షేపం. Thank you.
మెచ్చుకున్నావు, నీ సింహ బలుడు అని ఒప్పుకున్నావు. ఇతనికి వీరోచితంగా భూరి విరాళం కూడా ఇవ్వాలని నిర్ణయించాం. కష్టజీవుల కడుపులు కొట్టి గడించిన ధనం కోసం అది వచ్చింది. ఆవేశపడకోయ్ అజ్ఞాని, ధనాన్ని అలా తిరస్కరించకూడదు. అందులోనూ అందాల సౌందర్య రాశి మా కుమారీమణి తన స్వహస్తాలతో ఇచ్చే బహుమానం అందరికీ లభ్యం కాదు. రాచరికపు భోగ విలాసాలతో ఎండకన్నైనా ఎరుగక పెరిగిన ఒక సుకుమారి సోమరి రాకుమారితో నా బిరుద ప్రదానం. సిగ్గుచేటు, ఇది రాజధిక్కారము, రాకుమారికి తీరని అవమానము, రాజద్రోహము. ఆగ్రహించకండి ప్రభు. ఇతడెవరో ఆవేశపరుడు, అనుభవశూన్యుడు, వీరుడు గనక క్షమార్థ. సరే, పెద్దలు గనక తమ మాటను మన్నించి ప్రస్తుతానికి మా ఆగ్రహాన్ని నిగ్రహించుకుంటున్నాం. ఓయి, నీవు ఇంటికి వెళ్లి తీరికగా నీ బుద్ధిని శుద్ధి చేసుకుంటే వీరు అవసరం మాకు ఎలాగూ ఉండనే ఉంది గనుక నిన్ను అనుగ్రహించి మా ఆంతరంగిక అంగరక్షకునిగా వినియోగించుకుంటాం. మీ పదవులకు ప్రలోభపడే బానిస బుద్ధి కాదు నాది. రాజే దైవమని, రాజభక్తే ముక్తిదాయకమని భ్రమించే ఆ మూఢ భక్తులకు పారేయండి మీ బిరుదు. తమ బానిస భావాలకు, మూఢ నమ్మకాలకు భార్యా బిడ్డల మాన ప్రాణాలను సైతం బలిచేసే రాగరహితమైన రాజగుండలకు తగిలించండి మీ బిరుదులు. వయసు పండిన, కీర్తిదాహం చావక, పరిపాలకులు అడుగులకు మడుగులొత్తే అభిమానహీనులకు ఆత్మగౌరవ సూచనలకు చేయని మీ సన్మానాలు. నేను వచ్చింది మీరిచ్చే బిరుదులు, పదవులు, సన్మాన సత్కారాలు స్వీకరించడానికి కాదు. చౌర్య సాహస పరాక్రమాలు మీ భృత్యులకు తొత్తులకు పరిమితం కాదని నిరూపించడానికి. మీరు క్షుద్ర కీటకాల కన్నా హీనంగా చూచే సామాన్య ప్రజల్లో కూడా అజేయ వీర విక్రమ పరాక్రమ సంపన్నులున్నారని నిరూపించడానికే వచ్చారు. నా లక్ష్యం నెరవేరింది. చాలా నాయన, ఇప్పుడు సార్ వెళ్ళి. నా భగనారతి, చూస్తూ ఉండండి, మన రాజేంద్రుడు తండ్రిని మించిన వీరుడు అనిపించుకుంటాడు. ఏం జరిగింది? రాకుమారి దగ్గర రావడానికి వచ్చారు. అలాగే సరే, నేను చూస్తాను మీరు. రాజేంద్ర, ఇది నిజమేనా? నువ్వు రాకుమార్తెను కొట్టావు? తప్ప తప్పున్నారు. నువ్వు చేసింది రాజద్రోహంరా. అది నన్ను ఒరే ఎందుకనాలి? అసలు వాళ్ళకి మనం అంటేనే గౌరవం లేదు. వాళ్ళ దగ్గర మీరు ఉద్యోగం చేయడం బుద్ధి తక్కువ. రోజు రోజుకి వీడి ధోరణి మిది మీద పోతాం. తరతరాలుగా రాజసేవకు పేరుపడ్డ మన వంశంలో తప్పు పుట్టాడు. మీరు చేసేది రాజసేవ కాదు, భార్య తప్పు. రెండు రోజుల వరకు కూడి నీళ్లు పడాయి. త్వరగా తిన్నాయన, మామగారు వస్తారు. త్వరగా తిన్న. రాజసేవ, బానిసత్వం అని ఉపన్యాసం ఇచ్చావుగా, మరి ఇప్పుడు ఆ రాజులు పెట్టిన బానిస కూడా ఎలా తింటున్నావు? ఎక్కడికి వెళ్తాడు? కడుపు కాలితే మళ్ళీ వాడే తిరిగి వస్తాడు. Thank you.
ఎవరును మాట్లాడవే ఎవరును చెప్పు ఎవరును నాకు తెలుసు అభిమానధనుడైన నా బిడ్డను నేను గుర్తించగలను ఎప్పుడో ఎప్పుడో చిన్నప్పుడు ఆవేశంలో తండ్రి అన్న ఒక్క మాటకు హృదయం బద్దలై రోషంతో ఇల్లు విడిచి వెళ్ళిపోయిన సున్నిత హృదయుడం నా బిడ్డ రాజేంద్రుడు కాదు నేను రాజేంద్రుడిని కాదు కాదు నేను మీ బిడ్డను కాదు మీరు పొరపడుతున్నారు కావచ్చు బిడ్డ కోసం పడే తపంలో పొరపడి ఉండొచ్చు నన్ను క్షమించు వస్తాను ఈ పొడకు చాలా దొరికిపోయా బయటపడ్డా నువ్వు దాగినా నీ పేరు దాచినా నేను నేర్పిన విద్యను మాత్రం దాచలేదు నువ్వు నన్ను చూసి ఎత్తిపడుస్తూ విసిరిన మాటల వేడి నీ చూపుల వాడి నేను అప్పుడే గ్రహించాను నువ్వు నా బిడ్డ సందేహం లేదు నువ్వు నా రాజేంద్రుడు రాజేంద్ర రాజేంద్ర నాన్న రాజేంద్ర నాన్న ఎన్నాళ్లకు కన్న కొడుకు కవిగిలిలోని ఆనందాన్ని అనుభవించాను రాజేంద్ర ఇన్నాళ్ళు ఎక్కడున్నావు ఎలా ఉన్నావు నాయన కన్న బిడ్డకై పరితపించిన ఈ ముసలి గుండెలో అమృత వర్షం కురిసిన పండగ రోజు అష్ట ఐశ్వర్యాలున్న నేను మీ అమ్మ ప్రాణాలున్న శవాలాగా బ్రతుకుతున్నావు నాయన భగవంతుడికి ఇన్నాళ్లకు కరుణ కలిగింది రానాయన ఇంటికి వెళ్ళదు అసంభవం రాజేంద్ర ప్రభువుల పాదసేవలే జీవిత పరమార్థంగా భావించి బానిసలా బ్రతకవలసిన ఆ పాపిష్టి కొంపలో నేను కాలు పెట్టాను ఆ నెత్తురు కూడి ఈ జన్మలో ముట్టను రాజేంద్ర నువ్వింకా మానేలేదా నీలో రాజద్వేషాగ్ని ఇంకా చల్లారలేదా మారవలసింది నేను కాదు కాల ప్రవాహానికి ఎదురెదుతూ ఈ పైశాచిక ప్రభుత్వానికి బాసటగా నిలిచిన మీ బానిస బుద్ధి మారాలి ఈ రాకాష్ ప్రభుత్వాన్ని సమూలంగా నిర్మూలించే వరకు నా ద్వేషాగ్ని చల్లారదు రాజేంద్ర తరతరాలుగా రాజసేవకు పేరు పొందిన వంశోరామనది దానికి కళంకం తెస్తావు కళంకం ఏది కళంకం తరతరాలుగా రాజభక్తి పేరుతో మన పెద్దలు పీడిత ప్రజలకు చేసిన ద్రోహం కళంకం ప్రజల రక్తం పీల్చే ఈ నిరంకుశ రాచరికాన్ని సమర్థించి మీరు చేస్తున్న నిరుపమాన దాస్యం కళంకం ఈనాటికైనా ఆ కళంకాన్ని ఛాళితం చేయటమే మన తాత తండ్రులు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం నీతో నేను వాదించలేను నా అంతరాత్మకు నేను ద్రోహం చేయలేను ఇంతవరకు మీరు చేస్తున్నదేమిటి పుత్రద్రోహం కళత్రద్రోహం రాజభక్తి అనే మత్తు మందులో మీ అంతరాత్మ నోరు నొక్కి కన్న కొడుకుకై కలవరించే ఆ మాతృమూర్తికి మీరు మహాద్రోహం చేశారు చేశాను చేశాను అందుకే నేను మారలేక మమకారాన్ని చంపుకోలేక నిరంతరం నరకయాత్ర అనుభవిస్తున్నాను అయితే దీనికి అంతమే ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి పరిష్కారం ఒక్కటే రాజభక్తి అన్న మాయాపాశంలో మీ అంతరాత్మను బంధించి తండ్రి కొడుకుల్ని వేరు చేసిన ఈ కృత్రిమ క్రూర రాజ్య వ్యవస్థ శాశ్వత నిర్మూలన అప్పుడే మళ్ళీ మన కలయిక అంతవరకు ఈ ఎడబాటు తప్పదు అమ్మని అడిగానని చెప్పండి ఈనాటి విజయదశమి ఉత్సవాలను వీర పోరాటాలన్నిటిలోను విజయుడు అజయుడైన ఒక వీరకిశోరాన్ని చూశాను అతని శౌర్య పరాక్రమాలను ప్రశంసిస్తూ ఇటు ప్రభువులు పరివారం అటు అశేష ప్రజానీకులు దిక్కులు మారుమురగేటట్లు చేస్తున్న కరతాళ పనులు ఆనందోత్సాహాలు
తిలకించి వరలు పులకించి ఈ కన్న తండ్రి హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది. కన్న తండ్రి అంటే మన మన రాజేంద్రుడు. మన రాజేంద్రుడు వెంట తీసుకురాలేదా? మీరు కలవనే లేదా? కలిశాడు, ఇంటికి రమ్మని ప్రతిమనాడా ప్రాతిపట్టా. ఏమన్నాడు? పోరాడు మాత్రం కూడా మారలేదు పాక్యం. బానిసల బ్రతికే ఈ పాపిష్టి కొంపలు అడుగు పెట్టనన్నాడు. ఈ నెత్తురు కూడా ముట్టనన్నాడు. రక్తం లాంటి బిడ్డనిచ్చి ఎందుకు నాకు ఈ రంపపు కోత? తండ్రి కొడుకుల మధ్య ఎందుకు నాకు ఈ చిత్రవత? భాగ్యం, వాడు పోబోతూ ఆగి చెప్పిన ఆఖరి మాట ఏమిటో తెలుసా? అమ్మను అడిగానని చెప్పు అని. చూడు తాత, అన్నయ్య నాతో మాట్లాడటం లేదు. ఏమిటి నాయన, ఏమిటి అలా ఉన్నావు? అబ్బే ఏం లేదు, బాగానే ఉన్నాను. లేదు, ఏదో జరిగింది, నువ్వు దాస్తున్నావు. ఏదో దిగులుగా కూడా ఉన్నావు. బాబు, నీ మనసులో బాధ ఏమిటో మాతో చెప్పకూడదా? మనకెందుకు చెప్తాడులే తాత, మనమేమన్నా ఆర్చేవాళ్ళమా తీర్చేవాళ్ళమా? మనం తనకేమవుతామని? అంత మాట అనకమ్మా. తిరిగి అనాథను తెచ్చి కన్నబిడ్డలా పెంచి సొంత తండ్రిని మరిపింపజేసిన ఈ తాత, ఎండిపోయి మూడు వారిన ఈ జీవితాన్ని చిగురింపజేసి నాకు తోబట్టువులు లేని లోటు తీర్చిన ఈ చెల్లెలు, ఈ తమ్ముడు, ఇంతకంటే నాకు ఆత్మీయులు ఆదరించేవాళ్ళు ఎవరున్నారమ్మా? బాధ అనేది ఏదైనా ఉంటే మీతో చెప్పుకోక ఇంకెవరితో చెప్పుకుంటానమ్మా? మీరే నాకు దూరమైన నాడు ప్రాణమున్న శవం మా ఈ అన్నయ్య, ప్రాణమున్న శవం. అమ్మా అమ్మా, ఏమిటమ్మా మీ సాహసాలు వేషాలు? నాకేమీ అర్థం కావటం లేదు. నా కాళ్ళేమో లాగేస్తున్నాయి, గుండెమో దడదడదడని కొట్టుకుంటూ ఉంది. ఏమిటో నాకంతా అయోమయంగా ఉంది. ఏం చేయమంటారు? కన్ను మూసినా తెరిచినా ఆయనే కనిపిస్తున్నాడు. ఏమోనమ్మా, నాకు చాలా భయంగా ఉంది. మీ ప్రణయం ముదిరి ప్రళయంగా మారేటట్టుంది. అసలు రాజవంశం పేరు చెప్తేనే అగ్గి మీద గుగ్గిలల్లా ఆదిరిపడుతున్నాడు. ఇక మనం ఫలానాన్ని తెలిస్తే ముక్కలు ముక్కలుగా నరికి చెత్త చెత్తగా పచ్చడి చేసేస్తాడు. ఒకసారి మనసిచ్చి ఎలా మార్చుకొని? మీ జబ్బు నాకు పూర్తిగా అర్థమైపోయింది. మీరు బాగా ప్రేమలో పడిపోయారు. ఆ ప్రేమ కంటే దానికి వేసే మందు మరీ ప్రమాదంగా ఉంది. అడుగు. అయ్యో, నాకు చాలా భయంగా ఉంది. భయంగా ఉంటే వెళ్ళు. మరి మీరు? నేను తర్వాత వస్తాను, నువ్వు వెళ్ళు. అయితే ఇంకే చేసుకో.
ఓహో అదే సంగతి అయితే ఆ పెళ్లి ఇష్టం లేదని చెప్పేసి మా పిల్లి సంగతి నీకు తెలీదు బలవంతంగానైనా నాలుగు తన్ని పెళ్లి చేస్తుంది అయితే ఇంట్లో నుంచి పారిపో చాలా తేలిక చెప్పేసినవే పారిపోతే నన్ను ఎవరు చూసుకుంటాడు ఎవరు చేసుకుంటాడు నువ్వు చేసుకుంటావా చెప్పు చేసుకుంటావా నేనా నువ్వే పెద్ద చేసుకునే వాళ్ళే మాట్లాడినావుగా సరే చేసుకుంటాను సర్లే అంటే కాదు నా కష్టంలో సుఖంలో పాలు పంచుకోవాలా అయితే ఇప్పుడు ఏం చేయమంటావు ఈ సగం బట్టి నువ్వు ఉతుకు సోపులతో ఉడకేసి సోపులతో తడిపేసి చూపులతో ఉడకేసి సోపులతో తడిపేసి బండకేసి ఉతికేస్తాలే తక మానతిక కిన్న మానతక ఆ కొండ మీద ఆరేస్తాలే ఓ కొండ మీద ఆరేస్తాలే అన్న చాటు నీ సోకులు చూస్తుంటే కోరిక మారాకులెన్ను వేస్తుంటే ఒక చాటు నీ సోకులు చూస్తుంటే కోరిక మారాకులెన్ను వేస్తుంటే తడిసి తడవని అందం తడుకులార వెయ్యాలని తడిసి తడవని అందం తడుకులార వెయ్యాలని కనివి తీర చూడాలని ఉన్నది కనివి తీర చూడాలని ఉన్నది మానతక ఆ కొండ మీద ఆరేస్తాలే నాడులే
ఏ సీతారాములు, నేను వచ్చేంతవరకు గల్లం చేయకుండా ఉండండి. అమ్మా సీత, త్వరగా అమ్మా, నేను వెళ్ళాలి. అబ్బా వస్తున్నా అన్నయ్య, నీకెప్పుడు తొందరే. ఇగో రొట్టెలు, మళ్ళీ ఎప్పుడో దొరక దర్శనం. ఇప్పుడనా అమ్మా, రెండు రోజుల్లో వస్తాగా. అలాగే మరి నీకో పని చూసుకుని తొందరగా రా బాబు, లేకపోతే ఈ పిల్లలు నీ కోసం కూడు నీళ్లు మాని బెంగ పెట్టుకుంటా. అలాగే తాత. Yeah.
రాజద్రోహి రాజ్యంలో అలజడికి అశాంతికి ఇతడే కారకుడు. రాజ్యాధికారాన్ని ధిక్కరించి రాజనగరంలో ప్రవేశించి రాజసైనికులపై దాడి జరిపి రాకుమారిని అవమానపరిచిన ఈ రాజద్రోహికి తగిన దండన విధించమని ధర్మాసనాధిష్ఠుడైన న్యాయమూర్తులకు నా విన్నపం. ధర్మమూర్తి ధర్మాసనం, ఇది ధర్మాసనం కాదు. ధర్మం నోరు నొక్కి నిలువలోచన పాతిపెట్టి దానిపై కట్టిన తలువరాతి సమాధి ఈ ధర్మాసనం. ఇది అధిక ప్రసంగం, ధర్మస్థానానికి అవమానం. నిందితుడా, నీపై మోపబడిన అభియోగాలకు నీ సమాధానం? సమాధానం చెప్పాల్సింది నేను కాదు, ప్రజల రక్తం పీల్చిన వేట కుక్కలు, ప్రజల ధనం హరించిన పంది కుక్కలు చెప్పాలి సమాధానం. ఏమిటి నీ వాగుడు? ఇది నోరు కాదురా, ప్రజాప్రభంజనపు హోరు. దీన్ని ఆపడం నీతరమే కాదు, నీ అబ్బతరం కూడా కాదు. ఏ రాజా, నీ బూజు దిలిపే రోజు వచ్చింది.
నీ చుట్టూ ఉన్న ఈ తొత్తులంతా నీ కావలి కుక్కలు, నీ పేరుతో ప్రజలను పీక్కు తినే గుంట నక్కలు. ఈ కుక్కలు నక్కలు నిన్ను కాపాడలేవు. నీ రాచరికానికి కాలం మూడింది. ప్రళయ భయంకరమైన ప్రజా ప్రభంజనంలో నీ పసిడి గడ్డ పసర్పంచలైపోతుంది. నీ రత్న కిరీటం నేల రాలి ధూళిలో కలిసిపోతుంది. అజేయమైన ప్రజాశక్తికే అంతిమ విజయం, ప్రజాహంతకులకు ఘోర పరాజయం. తప్పదు, తప్పదు, తప్పదు. ఎన్నాళ్ళకు కనిపించావు నాయన, ఈ కన్న తల్లి మీద ఎన్నాళ్ళకు దయ కలిగిందా? బిడ్డను చూడాలని వేయి కళ్ళతో ఎదురు చూసిన ఈ తల్లి నిన్ను ఈ దీనావస్థలో చూడవలసి వచ్చిందో నాయన. ఆగు, ఆగు. అతను ఆవిడ కొడుక, రఘునాథ నాయక ఆవిడ మీ భార్యే కదూ, కనకవాడు మీ కుమారుడేనన్న మాట అర్థమైంది. ప్రభు, ప్రభు, ఈ దీనురాలి ప్రార్థన ఆలకించండి, నాకు పుత్రభిక్ష ప్రసాదించండి ప్రభు. అమ్మా, మీరు పుత్రభిక్ష యాచిస్తున్నారు? వద్దమ్మా, మీలాంటి వీరమాతకి ఇది అవమానమమ్మా. ఈ నీచుడు చేసే ప్రాణదానం కంటే నాకు వీర మరణమే మేలు. తరతరాలుగా మిమ్మల్ని సేవించే ఈ వంశం నిర్వంశం చేయకండి. తల్లిని దైవ సమానురాలుగా భావించి గౌరవించి భారత సాంప్రదాయాన్ని మన్నించండి. కన్న తల్లి కంటే కన్నీరు ఒలిగితే మీ రాజ్యానికే క్షేమం కాదు. ఏమిటిది, నన్ను శపిస్తున్నావు? అడుగో ధర్మాసనాధిపతి నీ పతి. నవమాసాలు నా కడుపున పెరిగి నా రక్తం పంచుకొని పుట్టిన ఒక్క గాని ఒక్క బిడ్డ నాకు కాకుండా చేస్తారా? బ్రతికి నన్నాళ్ళు ఈ గుండెను రంపపు కోతకొస్తారా? ఇది మీ అర్థాంగ అభ్యర్థన కాదు, ఒక దౌర్భాగ్యపు కన్న తల్లి కన్నీటి వేడుకోలు స్వామి. రాజ్య రక్షణ రాజశాసన ప్రధాన లక్ష్యం, రాజశాసనం అనుల్లంఘనీయం. దయా దాక్షిణ్యాలకు మమతానురాగాలకు అది అతీతం. రాజశాసన ధిక్కారం, రాజద్రోహం, పశ్చాత్తాపం అణుమాత్రమైనా లేకుండా చేసిన నేరాన్ని సమర్థించటం, ధర్మాసనాన్ని అవమానించటం ఈతడు చేసిన ఘోరాపరాధాలు. అందుకు శిక్ష. బానిసగా యావజ్జీవ దీపాంతరవాసం. ఇది కన్న తల్లి కన్నీటి, కన్న తండ్రి కరుణకు తావులేని నిష్ఠుర ధర్మాసనాధిపతి నిర్ణయం. అమ్మా, నేను నీతో వస్తానన్నయ్యా. వద్దమ్మా, నువ్వు నాతో రావద్దమ్మా. నువ్వు లేకుండా నేను బ్రతకలేనన్నయ్యా. అమ్మా, అమ్మా, ఇదిగోనమ్మా సీత, ఒక అభాగ్యురా, తల్లి తండ్రి లేని అనాథ. ఇన్నాళ్ళు నాకు చెల్లెలు లేని లోటు తీర్చి కన్న తల్లిలా నన్ను సాకిన చిన్నారి దేవతమ్మా నీకు అప్పగిస్తున్నాను. ఇక కొడుకైనా కూతురైనా నీకు ఈవేనమ్మా. వస్తానమ్మా. ఆ
రాణి రణచండి దండాలు సాష్టాంగ దండాలు. పడమటి కర్మల్లో పెద్ద కల్లోలం. ఏమిటి? ఒక కొత్త బానిస తిరుగుబడి మన భటుణ్ణి తల పగలగొట్టాడు. మీరంతా ఏం చేస్తున్నట్టు? అతి కష్టం మీద బంధించి చీకటి కొట్లో పారేశాం. ఈ శిక్ష అతనికి చాలదు. అనచండి వాడు పొగరు. అతని సంగతి నేను చూస్తాను. కోటిగా ఆజ్ఞ. ఆ కొత్త బానిస ఇక నుంచి బానిస కాదు, నా అంగరక్షకుడు. అతన్ని సర్వాంగ సుందరంగా అలంకరించి ఈ రాత్రికే నా మందిరానికి పంపించు. చెప్తాం. ఏయ్, రాణి రణచండి నిన్ను సర్వాంగ సుందరంగా అలంకరించి పంపమన్నారు. సన్న సన్న మంట రేగే కలికి చిల్లుక ఇటురా, ఒళ్ళు ఒళ్ళు మీటుకుంటే మగల మారి సగలు పుట్టే బలపు పిల్లుకు వినిపో. చేసుకున్నావు, మగతనం చూపావు,
నాలు ఆడతనాని నిద్ర లేపావు రే తెల్లారి తల్లారి పోతుందిరా రా రా నా దొరా ఇగ అల్లాడి మల్లాడి పోతుందిరా రా రా సుందరా ఒకటున్నది నీలో ఒడుకున్నది నాలో అది ఉన్నది లేనిది తెలుసుకో మెరుపున్నది నాలో ఉరుమున్నది నీలో అది నీదని ఇది నాదని మరిచిపో సన్నజాజులో కన్నె భోజులో తల్లి బిల్లి సంతలోన పిల్లగాలి జాతరాయ తల్లి పుద్దళ్ళు కుట్టన్నవే ఒళ్ళు ఒళ్ళు మీటుకుంటే పగల మారి సగలు కుట్టే బల్ల బుగ్గులు పువ్విని పోవే దీపానికి దీపానివి నువ్వు ఈ లంకకే నెలవంకవి నువ్వు మల్లెపు వంటి రవంటి మనసుందిలే మగతోడుందిలే చింత చిగురంటి పొగరుంది బగరుందిలే సెగరేగిందిలే సగమున్న దినాలో సగమున్నది నీలో వెంటిని జంటగా మలుచుకో సన్నగాజులో కన్నె మోజులో అల్లి బిల్లి సంతలోన పిల్లగాలి జాతరాయ తల్లి బెళ్ళకు కన్నవేరా ఒళ్ళు ఒళ్ళు నీటుకుంటే పగల మారి సగలు పుట్టే బల్ల బుబ్బెలు పువ్విని పోవే ఏంటిది నీ పొగరుకు చంప దెబ్బ నీ అహంకారానికి చెప్పు దెబ్బ అయితే ఇదంతా నాటకమేనా కాక నీ అందానికి దాసుడునయ్యాననుకున్నావా నీ ఒంటి వంపుల వలలో చిక్కుకున్నాననుకున్నావా మగవాడిని పసుపు కంటే హీనంగా చూచే నీకు ఆ మగవాడితో అవసరం ఉందని గుర్తు చేయటానికే ఈ నాటకం ఆడాను కుమారికి స్వాగతం సుస్వాగతం దయచేయండి రాజకుమారి రాకరాక విచ్చేశారు మీ రాకే మాకొక పెద్ద పండుగ మీ రాక సందర్భంగా వేడుకలు జరుపుకుంటాం ఏం చేస్తారు నృత్యగానాలు ఏర్పాటు చేస్తాం అక్కర్లేదు పోనీ ఘనమైన విందు భోజనం అనవసరం మరేం కావాలో తమరే చెప్పండి ముందు వచ్చిన పని ముఖ్యం ఇక్కడి స్థితిగతులు మీ పరిపాలనా పద్ధతులు పరిశీలించడానికి వచ్చాం ముందు బానిసల శిబిరాన్ని చూడాలి చిత్తం బానిసలు తప్పించుకోకుండా అందరినీ భూగృహంలో బంధించాం రాకుమారి ప్రతిరోజు ఈ బానిసల కార్యక్రమం ఏమిటి ఉదయాన్నే పనిలోకి వెళ్లే ముందు రాగి అంబలి అంబల అవునమ్మా తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి ఆహారం సర్దుబాటు అవుతుంది పని నుంచి తిరిగి వచ్చిన తర్వాత జొన్న సంగడి ముద్ద ఓ పచ్చిమిరపకాయ ఇస్తుంటాం
రోజు అదేనా చిత్తం? నువ్వు తినేది కూడా ఇదేనా? రాకుమారి, మీరు వచ్చిన సందర్భంగా వినోద కార్యక్రమం ఏర్పాటు చేశాం. అలాగే శిక్షించవలసింది నేను. తీసుకెళ్లి చీకటి కొట్లో బంధించండి. మీరంతా ఇక్కడే ఉండండి. నిన్ను మనసారా ప్రేమించాను. ప్రభువుల పరిపాలనపై నీకున్న ఆగ్రహాన్ని, పేద ప్రజలపై నీకున్న మమకారాన్ని అర్థం చేసుకున్నాను. నేను రాజకుమార్తెనని తెలిస్తే నువ్వు నాకెక్కడ దూరం అవుతావనని ఆ నాటకం అన్నాను. అంతేకాని నాకే ద్రోహ చింతన లేదు. నన్ను నమ్ము రాజు. రాజు, నన్ను ఇంకా నమ్మలేవా? నేను ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని బానిసత్వం నుంచి విముక్తి చేయడానికి. అది ఎలా సాధ్యమవుతుంది? గుర్తుందిగా, రేపు మీకు జొన్న సంగటి పెట్టే సమయానికి మనం అనుకున్నట్టు జరగాలి. వాడి పొగరు వదిలించాను, తీసుకొచ్చి ఇక్కడ కట్టేయండి.
చదిపారా మీ రాకుమారి చస్తుంది. ఐదు వాళ్ళ కింద పారేయండి. వచ్చి ఏదో ఒక విప్లవం లేవదీస్తాడు, మళ్ళీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటాడు. వాడిలో ఈ రాజద్వేషాగ్ని చల్లారనంత వరకు వాడికి దినదినగండం, మన మనస్సుకు సంక్షోభం తప్ప. లంకలో ఉన్న బానిసలందరూ తప్పించుకుని పారిపోయారు ప్రభు. అందరూ తప్పించు పారిపోయారు. మన లంకేశ్వరి చెండేమి చేస్తున్నట్టు ఆమె దాడ తెలియదు గాని ఆమె భటులందరినీ బానిసలు చంపి పారిపోయారు ప్రభు. వాళ్ళెక్కడికి పారిపోతారు ప్రభు? ఇటు చూడండి, వాళ్ళు ఎంత తప్పించుకున్నా ఆ దుర్గాన్ని దాటి రాలేరు ప్రభు. మన దుర్గాధిపతి బానోజీ అక్కడ సైన్యంతో కాపువేసి ఉన్నాడు. వాళ్ళని తప్పించుకుని రావడం అసంభవం, అసాధ్యం. ఎందుకు అపించి నవ్వు అన్నట్టు లంకకు వినోద యాత్రకని వెళ్లిన మా ముద్దుల రాకుమారి ఏమైనట్టు? ఆమె జాడ తెలియలేదు ప్రభు. తెలియలేదా ప్రభు? అందులో పడకండి, రాకుమారి ఎక్కడున్నా సరే ఆలోచిస్తాను. కాదు, రాకుమారిని నాకు సురక్షితంగా అప్ప చెప్పాలి. లేదా లేదా మీ అందరికీ శివచ్ఛేదమే.
పడేశారే కానివ్వండి. వదిలిపెట్టండి. అరే పోయి మీ రాజుకు చెప్పరా మా తిరుగుబాటుకు తిరుగులేదని తెలివిగా ఉండమని చెప్పు. మరి మీరంతా ఏం చేస్తున్నారు? బతుకుంటే బలసాకైనా తినచ్చని మీకు కబురు చెబుదామని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని చావు తప్పు తిని పారిపోయించాం ప్రభు. నా కూతురు ఎక్కడైనా కనిపించిందా? ఎక్కడ? అక్కడే ప్రభు. అక్కడంటే ఎక్కడ రా. సగం చెప్పి చచ్చిపోయావారా రాజద్రోహి, వీడికి శిరఛేదనం చేయించండి. వాడు చచ్చారు ప్రభు. చచ్చిపోయినా శిక్ష తప్పదు. నువ్వైనా చెప్పరా ఆ కుమార్ ఎక్కడ కనిపించింది? ఎక్కడ కనిపించింది? వీడు కూడా చెప్పకుండానే చచ్చిపోయాడు. గుర్తుందా భానుజీ, అంతా మనం అనుకున్నట్లే జరగాలి. రాకుమార్ని నువ్వు చూసినట్లు రాజుగారికి తెలియకూడదు. ప్రభు, భానుజీ నా కూతుర్ని చూసావా? రాకుమారే. రాకుమారి నువ్వు చూడలేదా? లేదు ప్రభు. అయితే నువ్వు చచ్చినా నాకు నష్టం లేదు, చాలు. నాకు మరో అవకాశం ఇప్పించండి. రాకుమారి ఎక్కడున్నా సరే తీసుకొచ్చి మీకు అప్పు చెబుతాను. నేను మీ మాటలు వినదలుచుకోలేదు, నమ్మదలుచుకోలేదు. నాకు కావాల్సింది నా కన్న కూతురు. అంతవరకు నాకు అర్థం లేదు, రాజేంద్ర. మమ్మల్ని అందరినీ బానిసత్వం నుండి విముక్తుల్ని చేశావు, నీ రుణం ఎలా తీర్చుకోగలవు? ఇప్పుడేం చేయమంటావో చెప్పు. చెప్పు రాజేంద్ర, నువ్వు చెప్పినట్టు నడుచుకుంటాం. నువ్వేం చేయమంటే చేస్తాం. ఇక నువ్వే మా నాయకుడివి, నువ్వే మాకు దారి చూపాలి. మన నాయకుడు రాజేంద్రకి, మన నాయకుడు రాజేంద్రకి, మన నాయకుడు రాజేంద్రకి, మన నాయకుడు రాజేంద్రకి. చలి ఇవి ఏమి మంటలే, ఓ చలి 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 ఇవి ఏమి మంటలే. చలి ఇవి ఏమి మంటలే. చలి ఇవి ఏమి మంటలే.
నీడగా ఈడుగా జోడుగా నువ్వుంటే చాలులే. చలి ఇవి ఏమి మంటలే సిద్ధమైంది. ఈ చుట్టుపక్కల పల్లెల్లో ఉన్న ప్రజలంతా మనకు అండగా నిలబడతా ఉన్నారు. కర్మాగారంలో ఆయుధాలు తయారవుతున్నాయి. ఏమైనా సరే మన ఆచూకి తెలియకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. తెలిస్తే ఏ క్షణాన్నైనా వాళ్ళు దాడి చేయొచ్చు. ఆ దాడులు కూడా మనం సిద్ధంగా ఉండాలి. ఎందుకు ఈ దాడులు? అమాయక ప్రజల ప్రాణ నష్టం. మా తండ్రిని తప్పుదారి పట్టించి ప్రజలపై ఈ ఘాతుకాలన్నీ చేయిస్తున్నది సేనాపతి గజపతి. నిజంగా మా నాన్న అమాయకుడు. ఆయనతో నేను మాట్లాడి ఒప్పిస్తాను. ఆ గజపతిని పదవి నుండి తొలగించి మీరు చెప్పే వాటన్నిటికీ ఒప్పుకునేలా చేస్తాను. నన్ను ఒకసారి రాజనగర్కు పంపించండి. రాజేంద్ర, ఈమె మాటలు నమ్మవచ్చునా? ఎంతైనా రాజకూతురు, ఆమె మాటలు మేము నమ్మం. అవును, మేము నమ్మం. నాకు నమ్మకం ఉంది. మీకు నమ్మకం ఉంటేనే పంపిద్దాం. మీకు నమ్మకం ఉంటే మాకు నమ్మకమే. సరే పద. వెళ్ళొస్తాను. వెళ్ళిరా. రాజకుమారి, తమని సురక్షితంగా తెచ్చి మీ నాన్నగారికి అప్పగిస్తామని మాటిచ్చారు. నేనే వచ్చేసానుగా, వాళ్ళ కళ్ళలో కారం కొట్టి మోసం చేసి వచ్చేసాను. మనల్ని మోసం చేయాలని చూస్తోంది. అన్నయ్య సింహగిరి అడవుల్లో ఉన్నారు. రహస్య స్థావరాన్ని ఏర్పరచుకుని సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారు. సింహగిరి అడవుల్లో నేను వెళ్ళి అన్నయ్యని చూసొస్తానమ్మా. అన్నయ్య, నేను నీతో వస్తాను.
నేనుమా చూసంటే వచ్చేసానమ్మా. నీకెంత స్వార్థమే, అన్నయ్యని చూడాలని నీకే అంత ఆరాటంగా ఉంటే కన్న తల్లిగా నాకెలా ఉంటుంది? నేను వస్తాను అమ్మా. నాన్నగారు తెలిస్తే ఆయన ఇంకా రెండు రోజుల వరకు రారు. గోవిందు, నువ్వు బండి సిద్ధం చేయి. ఎవరు? మా అమ్మ ముసలిది, ప్రాణం మీదకి వచ్చింది. వైద్యాన్ని తీసుకెళ్తున్నాం, దారి వదులు బాబు. ఎవరది? గూఢచారులా? అవును, ముసుగులు వేసుకుని మన శిబిరం దగ్గర తచ్చాడుతున్నారు. అనుమానించి పట్టి తీసుకొచ్చాం. ఎక్కడున్నారు? అడుగో. అమ్మా రాజేంద్ర. అమ్మా రాజేంద్ర. అమ్మా నాయన. అమ్మా ఏమిటి వైపరీత్యం? కన్న బిడ్డను చూసుకోవడానికి కూడా దొంగతనంగా రావాల్సి వచ్చింది. నువ్వు వచ్చినట్టు నాన్నగారికి తెలియదా అమ్మా? తెలిస్తే రానిస్తారా బాబు? ఆయన ఇంకా మారలేదన్నమాట. ఆయన మారడు. ఏమిటి? రఘునాథ నాయకుల వారి భార్య? అవును స్వామి, నా కళ్ళారా చూశాను. గజపతి నువ్వా? ఏ ఆశ్చర్యంగా ఉందా? ఆశ్చర్యమా? ఇందులో ఆశ్చర్యం ఉంది. ఏంటిలా వచ్చింది? నీ భార్యను ఎక్కడికి పంపించారు? ఎక్కడికి పంపలేదే, ఇంట్లో లేదా? లేదా? నిజం చెప్పండి, ఎక్కడికి వెళ్ళింది? నాకు తెలీదు, నేను ఇప్పుడే వస్తున్నాను. రాజసేవా దురంధరులు, రాజభక్త శిఖామణులు ఇంకా ఎంతకాలం సాగిస్తారు ఈ మోసం? మోసం? అవును, మీరు మీ భార్య కలిసి రాజద్రోహి అని మీ కొడుకుతో లాలోచీ పడి రహస్యంగా పన్నుతున్న పుట్ట నాకు తెలియదనుకుంటున్నారా? గజపతి ఏమిటో మాట్లాడేది, నా రాజభక్తిని శంకిస్తున్నాను. ఎక్కడికి వెళ్ళు? అబ్బాయి దగ్గరికి వెళ్ళాను. తండ్రి కొడుకుల మధ్య రహస్య రాయమాలాలు జరుగుతున్నట్లు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి మహారాజా? కంకణం కట్టుకున్న బహిరంగ రాజద్రోహి కొడుకు అకలంక రాజభక్తుడిగా నటించి ధర్మాధారాన్ని అధిష్టించి వెన్నుపోటు పొడుస్తున్న కుటిల కుతంత్రయ వంచకుడు ఈ తండ్రి. గజపతి, నా రాజభక్తిని అధిక్షేపిస్తున్నాను. ప్రభు, దైవ సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను ఏ పాపం ఎరగను. ఏదో గ్రహచారం సరక నాపై వచ్చి పడిన నేలాపన ఎందైతే? లేకుంటే నరనరాల్లో జీర్ణించుకుపోయిన నా రాజభక్తి మీరెరుగరు. ప్రభుల సేవలో ప్రాణాలు సైతం తృణప్రాయంగా అర్పించగల నా వంశ చరిత్ర మీకు తెలియదు. అవునవును, అటువంటి పవిత్ర వంశంలో జన్మించిన నీ వీరపుత్రుని చరిత్ర కూడా నాకు తెలుసు. అదే నా పురాకృత దుష్కరం. నా వంశాంకురమైన ఏకైక పుత్రుడు దారి తప్పి రాజద్రోహిగా పరిణమించినందుకే లోన కుమిలి కుమిలి సగం సచ్చి ఉన్నారు ప్రభు. ఇప్పుడు ఈ వయసులో నా మీదనే రాజద్రోహ నేరమని భరించలేదు ప్రభు. నాకు మరే శిక్షణ విధించండి, కావాలంటే ఒకేసారి తిరస్కారం చేయండి, తృప్తిగా కన్నుమూస్తాను. కానీ ఈ రాజద్రోహ కళంకంతో జీవితాంతం నన్ను చిత్రవర్తి చేయకండి ప్రభు. తిరచ్ఛేదం చేయిస్తే మీ నేరం స్థిరమవుతుందే గాని మీపై వచ్చిన కళంకం ఎలా మాసిపోతుంది రఘునాథ్ నాయక? అయితే ఈ కళంకం క్షాళితం చేసుకునేందుకు నాకు ఒక అవకాశం అనుగ్రహించండి. ఏమిటి? మీ ప్రతినిధిగా నేనే స్వయంగా వెళ్ళి ఆ రాజద్రోహిని బంధించి తెచ్చి మీ పాదాల ముందు పడేస్తాను. మీరు కొడుకు దగ్గరికి ఊరికే వెళ్తారా, లేక మేనకాలతో ఘనంగా వీడ్కోలు చెప్పి స్వాగనంపమంటారా? నన్నే వారిని కొంతకాలమే మోసం చేయవచ్చు, ఎల్లకాలం సాధ్యం కాదు.
ప్రభు ఆ మాత్రం నమ్మలేరా. ఇన్నాడు నన్ను పితృతుల్యుడిగా భావించి గౌరవించారు. ఇంతవరకు విశ్వాసపాత్రుడనైనా ఇప్పుడు ఈ వయసులో మీకు నమ్మక ద్రోహం చేస్తారా? కాదరకండి ప్రభు, ఈ ఒక్కసారి నా ఈ ప్రార్థన మన్నించండి ప్రభు. రఘునాథ్ నాయక ఏమిటి? మీ కోరికను మన్నిస్తాను, మీకు అవకాశాన్ని అనుగ్రహిస్తాను, వెళ్ళండి. ప్రభు ఏమిటి అవివేకం? అవివేకమా? అవును, నాకున్న ఆస్తి అది. అందరినీ నమ్మడం అవివేకమని నాకు తెలుసు, కానీ నమ్మందే నాకు గడవదే. నా కూతుర్ని తీసుకొచ్చి నాకు అప్పజెబుతానని మాట ఇచ్చావు, నమ్మానా లేదా? ఆయన కొడుకును తీసుకొచ్చి నాకు అప్పజెబుతానని మాట ఇచ్చాడు, నమ్ముతున్నాను. నేను ఈయన మాటే నమ్మకపోతే ఎవ్వరి మాట నమ్మను, ఆఖరికి నిన్ను కూడా. చాలు ప్రభు, చాలు, ఈ ఒక్క మాట చాలు ప్రభు. ఈ జన్మలో మళ్ళీ ఆ కవచ ఖడ్గాలతో అవసరం రాదని ఆనాడు అనుకున్నా, ఇప్పుడు వచ్చింది. తీసుకురు. ఎందుకండి? యుద్ధానికి వెళ్తున్నా. ఎవరితో? రాజద్రోహి రాజేంద్రునితో. మన రాజేంద్రునితోనా? అవును. నీ మూలంగా నాపై పడిన రాజద్రోహ కళంకాన్ని మాపుకోవటానికి నాకింతకంటే మార్గం లేదు. మన రాజేంద్రుని బంధించి తెచ్చి అప్పగిస్తానని మహారాజుకు మాటిచ్చా. వెళ్ళి ఆ కవచ ఖడ్గాలు తీసుకురా. వెళ్ళు భాగ్యం. ప్రతిసారి వీరతిలకం దిద్దుతూ దేవిని ప్రార్థించి దీవించి పంపేదాన్ని. మనసులో ఎప్పుడు ప్రార్థించాను, దీవించాను. ధర్మానికే విజయం సిద్ధించాలని. ధర్మం ఎవరి పక్కన ఉందని నీ అభిప్రాయం? అది నిర్ణయించవలసింది ఆ జగన్ మాత. మీ ఇద్దరిలో ధర్మం ఎవరి పక్క నుండి ఎవరు జయించినా ఆ విజయంలో నేను పాలు పంచుకుంటాను. భర్త జయిస్తే వీరపత్నిగా ఆనందిస్తారు, కొడుకు జయిస్తే వీరమాతగా గర్విస్తాను. అధర్మాన్ని ఆశ్రయించుకుని ఎవరు పరాజయం పొందినా దానికి పరితపించను, బాధపడను. వెళ్ళలేదు. ఏమిటి నువ్వు అనేది? అవునన్నయ్య, నాన్న నీ మీదకి యుద్ధానికి వస్తున్నాడు, నిన్ను బంధించి అప్పగిస్తానని మహారాజుకు మాట ఇచ్చాడట. సరే. నేనిప్పుడు వచ్చినది నీ తండ్రిగా కాదు, నేనిక్కడ నిలిచినది మీ బిడ్డగా కాదు.
నేను ఒక రాజద్రోహిని బంధించవచ్చిన రాజ ప్రతినిధిని. నేను ప్రజాద్రోహులను శిక్షింపనిలిచ్చిన ప్రజా ప్రతినిధిని. నీవు అపరాధివి. ఏమిటి నేను చేసిన అపరాధం? రాజశాసన ధిక్కారం, అక్రమాన్ని ధిక్కరించటం, మాకు పుట్టుకతోనే సంక్రమించిన అధికారం. బానిసలను రెప్పగొట్టి కూడగట్టి నీవు సాగించిన విప్లవం, ప్రతి మనిషికి కావలసిన కనీస కర్తవ్యం. అదే అరాచకం కాదు, రాచరికానికి తిలోదకం. రాజ్యపాలన, ప్రజారక్షణ ప్రభువుల బాధ్యత, ప్రభుత్వానికి విధేయత ప్రజల బాధ్యత. ప్రభువులు, ప్రభుత్వం, దోపిడీ దొంగలు ఒక దుర్ముహూర్తాన తమకు తామే తగిలించుకున్న గౌరవ బిరుదు ప్రభుత్వం. పులులు తోడేళ్లు కలిసి శాస్త్రీయంగా చేసుకున్న లాగూచి ఒప్పందం. ప్రజారక్షణ పావు పరగనిడన తారాడే పసివాడి ప్రాణానికి పర్యాయ పదం. ప్రభుల పాలన ఆవుల మందకు పెద్ద పులి కాపల. నీతో వాదం నాకు కనవద్దు. ఆలస్యంగానైనా గ్రహించినందుకు మీకు నా అభివందనం. నీకిదే ఆఖరి అవకాశం, క్షమాపణైనా చెప్పుకో. అది మాకు అలవాటు లేదు. ప్రభువులకు పాదాక్రాంతమైనా కావాలి. అది మా ఆచారం కాదు. ప్రజాద్రోహుల తలలు తెంచడమే కాని తలలు వంచడం మా తల్లులకే అపచారం. అయితే నీ అంతిమ నిర్ణయం? ఈ సమస్యను ధర్మయుద్ధంలో మేమే తెలుసుకుంటాం. మీ తండ్రి కొడుకుల వైరం ఇంతటితోనైనా సమసి పోకూడదా? నాన్న, నా ప్రాణాలు ఇచ్చాను కదా, అన్నయ్య ప్రాణాలైనా వదిలేయలేవా? కత్తి దించుక చంపు నాయన, నీ చేతిలో మరణమే నాకు తరుణోపాయం. చంపు, సందేహించుకు నాయన. నేను ఓడిపోయి నీకు వశమైన, నువ్వు నన్ను క్షమించిన లోకం నన్ను నమ్మదు. లాలూచీ పడి కొడుకు పక్షం చేరానన్న అపరింద నాకు తప్పదు.
రాజద్రోహి నన్న కళంకం నేను బ్రతికినన్నాడే కాక చచ్చిన తర్వాత కూడా వేధిస్తుంది, నా ఆత్మ క్షోభిస్తుంది. నా మాట మన్నించునాయన, నన్ను చంపి నా శవాన్ని ప్రభువులకు కానుకగా పంపించు. అప్పుడే నా రాజభక్తి నిరూపితమవుతుంది, నా ఆత్మకు శాంతి కలుగుతుంది. నాయన, నా ఆత్మకు శాంతి కలుగుతుంది. మీకింకా రాజభక్తి మౌఢ్యం పోలేదు. ఆలుబిడ్డల మమతానురాగాలు ఆహుతి చేసిన మీకింకా కీర్తిదాహం తీరలేదు. సరే, ఇదిగో వందించండి. కథ కొడుకు ప్రాణాలు సమర్పించిన రాజభక్తాగ్రేసుడిగా అజరామరమైన ఆచంద్రార్క కీర్తి శిఖరాన్ని అధిరోగించి చరిత్రార్థులకండి. రండి, వందించండి. అవును, ఇది నిజం. నేను మీకు లొంగిపోతున్నాను, నన్ను బంధించి తీసుకువెళ్ళండి. రాజేంద్ర, ఇది మా కుటుంబ విషయం, మా తండ్రి కొడుకుల మధ్య సాగుతున్న సమరం నేటితో అంతం కావాలి. అయితే మేము లొంగిపోతాం. మాకు విముక్తి మార్గం చూపించిన మా నాయకుని ప్రాణాలతో కొనుక్కున్న ఈ స్వేచ్ఛ మాకు అక్కర్లేదు. మన రఘునాథ నాయకుల వారు తన కుమారుడు రాజేంద్రునితో పాటు బానిసలందరినీ బంధించి ఇక్కడికి తీసుకొస్తున్నట్టు వార్త. ఈసారి రాజద్రోహులకు శిక్ష ద్వీపాంతరవాసం కాదు, బహిరంగ చిత్రవధ. ఈ కథ నాకెందుకు? నా కూతురు సంగతి ఏం చేశారు? రాజద్రోహం ఎవరు చేసినా దండనార్హులే కదా ప్రభు. అవును, లంకకు విలాస యాత్ర నెపముతో వెళ్లి విద్రోహులతో చేతులు కలిపి రాచరికాన్నే వెన్ను పోటు పొడిచిన రాజద్రోహి రాకుమారి కూడా శిక్షార్హురాలే కదా ప్రభు. ఆ కుమార్తె రాజద్రోహ, ఇంకా నయం నన్ను రాజద్రోహి అన్నావు కాదు? ఆ మాట అనవలసి వస్తుంది. అంటే నీ నోలుక వేయి చీలికలు చేయించి నిన్ను శిరఛేదం చేయిస్తాను. హీ ఎడిశారు. ఎవరు? తమరే. రాజద్రోహులందరికీ ప్రజల సమక్షములో బహిరంగంగా శిక్షా ప్రదర్శనం. అదంతా మీరే జరిపిస్తున్నట్లు నటించాలి, మేము చెప్పినట్లు మీరు నడుచుకోవాలి. దానికి భిన్నంగా ఏమైనా జరిగిందో వీళ్ళిద్దరూ మీ పక్కనే కత్తులతో నిలబడి ఉంటారు, వాళ్ళందరూ ఈటలతో మీ వెనుక పక్కే నిలబడి ఉంటారు. మేము చెప్పిన దానికి అభ్యంతరం చెప్పారు. వీళ్ళ కత్తులకు వాళ్ళ ఈటలకు మీరు బలి, మీ కూతురు హరి. మహాజనులారా, రాజాజ్ఞతో మీకు ఒక సంతోషకరమైన వార్త ప్రకటిస్తున్నాను. ద్వీపాంతర వాసాలను కల్లోలాన్ని సృష్టించి విప్లవాగ్నిని రగిలించిన బానిసాధముల్ని, దేశ ద్రోహుల్ని మన రఘునాథ నాయకుల వారు తన పౌరుష ప్రతాపాలతో ధైర్య సాహసాలతో బంధించి ఇక్కడకు తీసుకొచ్చారు. విజయ గర్వంతో విచ్చేసిన మన రఘునాథ నాయకుల వారికి స్వాగతం పలుకుతున్నాం. మీకిచ్చిన మాట నిలబెట్టుకున్నాను.
రాజ విద్రోహులను బంధించి తెచ్చాను. నా రాజభక్తిని నిరూపించుకొని రాజద్రోహ కళంకం నుండి విముక్తుడనైనా. చాలా సంతోషం రఘునాథ నాయక, మీ రాజభక్తి ప్రశంసనీయం. రాజద్రోహులెవరో, రాజభక్తులెవరో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నది. సేనాపతి, గజపతి బానిసల్ని శిక్షించే కార్యక్రమాన్ని నీవే నిర్వహించు. బానిసలందరినీ తీసుకెళ్లి బంధించండి. దైవ సమానుడైన ప్రభువును తండ్రిగా పూజించవలసిన మహారాజును వంచించి బానిసలతో కలిసి కుట్ర పన్నిన దేశ ద్రోహుల్ని, పాపాత్ముల్ని, ఒక్కొక్కరిని దేశభక్తులైన మీ యావన్ మంది ముందు ప్రవేశపెడుతున్నారు. ఆజ్ఞాపించండి ప్రభు. రాకుమారి కాదు, కానేరదు. ఈమె చేసిన ఘోరమైన నేరం క్షమించరానిది. బానిసాధముల నాయకుడితో చేతులు కలిపి ఈమె రాజ్యానికి, ప్రభువులకు తీరిన ద్రోహం తీసుకొచ్చింది. రాజద్రోహిగా మారిపోయింది. కనుక ఈమె రాకుమారి కాదు, కాకూడదు. నేరస్తురాలు, సామాన్య స్త్రీ, బానిస కన్య. ప్రభు, ఈ రాజద్రోహికి ఏమిటి శిక్ష? నాకు మతి సరిగ్గా లేదు, నువ్వే నిర్ణయించు. మహాజనులారా, మీ అందరి ముందు ఈమె నృత్యం చేయవలసిందిగా ప్రభువుల ఆజ్ఞ. Thank you.
మరొక రాజద్రోహి. రాజద్రోహి అయిన కొడుకుతో రహస్య రాయబారాలు నడిపిన రాజభక్తుని ధర్మపత్ని
మీ సమస్త ప్రజలకు ఒక శుభవార్త. ఇక నుంచి మీరు పరిపాలితులు కాదు, నేను పరిపాలకుణ్ణి కాను. అత్తడుగు మనుషుల బాధలు తెలిసిన మహానుభావుడు, మీ అందరికీ ప్రాణప్రదమైన విప్లవ నాయకుడు, సింహవరుడు అయిన రాజేంద్రుడు ఇక నుంచి మనందరికీ నాయకుడు, నాకు అల్లుడు కూడా.